లేపాక్షి, నిర్మాణ కౌశలానికి సాక్షి. రాచరిక టీవీ అక్కడి శిల్ప సౌందర్యంలో కనిపిస్తుంది. ఆ రాతి శిల్పాల మాటున చారిత్రక విశేషాలు ఎన్నో. 16వ శతాబ్దపు కౌశల్యానికి, శిల్పకళా నైపుణ్యానికి, చిత్రకళా విన్యాసానికి నిలువెత్తు నిదర్శనం లేపాక్షి. లేపాక్షి పర్యాటక ప్రదేశం. మరి అలనాటి అద్భుత రాతి కట్టడాల విశేషాలను చూసొద్దాం, రండి మరి. అనంతపురం జిల్లా హిందూపూర్కి తూర్పుగా 14 కిలోమీటర్ల దూరంలోను, బెంగళూరు అనంతపురం జాతీయ రహదారిపై గల కుడికండ అడ్డరోడ్డుకు 6 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది లేపాక్షి గ్రామం. క్రీస్తు శకం 15వ శతాబ్ది చివరి ప్రారంభించబడిన ఈ దేవాలయ కట్టడ సముదాయాన్ని క్రీస్తు శకం 16వ శతాబ్దంలో విజయనగర చక్రవర్తి అచ్యుత దేవరాయల కొలువులో పెనుకొండ కోటలో కోశాధికారిగా పనిచేసిన విరూపణ్ణ పూర్తి గావించాడని తెలుస్తోంది. లేపాక్షి బసవన్న. భారతదేశం మొత్తం మీద ఇంత పెద్ద ఎద్దు శిల్పం ఇక్కడ తప్ప మరెక్కడా లేదట. 27 అడుగుల పొడవు, 15 అడుగుల ఎత్తుతో చెక్కిన ఈ శిల్పం ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ముందు భాగాన మెడ కింద ఉన్న గొలుసుకు ఏనుక్కు ఎత్తి పట్టుకున్న 2 తలల గండబేరుండం, కీర్తిముఖం, ముత్యాల సరాలు, శిల్పాలు సందర్శకులకు ముచ్చటి గొలిపేలా ఉంటాయి. ఈ శిల్పం అలనాటి విజయనగర కాలంలో వ్యవసాయానికి, అందుకు అవసరమైన పశుగుణానికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చారు అని స్పష్టమవుతోంది. లేపాక్షి అనగానే గుర్తుకొచ్చేది 2 విషయాలు. 1, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒంటిరాతి ఎద్దు శిల్పం. 2, మధ్యయుగ దక్షిణ భారత చిత్రకళా ప్రపంచంలో తమకంటూ ఒక స్థానాన్ని సుస్థిరపరుచుకున్నటువంటి వర్ణచిత్రాలు, అక్కడ ఉన్న దేవాలయాల మండపాల కప్పుల కింద నిలువెత్తు ప్రమాణంలో ఉన్న అనేక వర్ణచిత్రాలు ఉన్నాయి. వర్ణచిత్రాల పట్ల ఆసక్తి ఉన్నవారికి కన్నుల పండుగనే చెప్పాలి. అక్కడి శిల్ప సౌందర్యాన్ని పరిశీలిస్తే కనుక చిత్రకారుల అనుభవాన్ని, నైపుణ్యాన్ని, అంకితభావాన్ని తెలియచేస్తున్నట్టు స్పష్టంగా మనకు కనిపిస్తుంది. 1 ప్రాకారం చుట్టుగల మండపం కప్పు కింద రామాయణంలోని ప్రధాన ఘట్టాలు, నాట్య మండపం తూర్పువైపు కప్పు కింద మహాభారత దృశ్యాలు చేయి తిరిగిన చిత్రకారుల పనితనానికి గీటురాళ్లుగా ఉన్నాయి. ఇదే వరుసలో వటపత్రసాయి వర్ణచిత్ర మండపం విశేషం. మనం ఎక్కడి నుంచి చూసినా వటపత్రసాయి మనల్నే చూస్తున్నట్టు అనిపిస్తుంటుంది. కళ్యాణ మండపం తూర్పు వైపున ద్రౌపదీ స్వయంవరం, తరువాత లేపాక్షి ఆలయ నిర్మాత విరూపణ్ణ, అతని సోదరులు వీరన్న, కుటుంబ సభ్యులు, వ్యక్తుల చిత్రణకు చిత్రకారులు ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. శయనాగారంలోనున్న అర్ధనారీశ్వర శివుని వర్ణచిత్రం అద్భుతంగా చిత్రించబడింది. ప్రధానాలయ మహామండపం కప్పు కింద 13 అడుగుల నిడివి ఉన్న వీరభద్రుడి వర్ణచిత్రం ఇప్పటి వరకు వెలుగు చూసిన వీరభద్ర వర్ణచిత్రాల్లో అతి పెద్దదని మనకు అర్థమవుతోంది. లేపాక్షిలో దాదాపు 20 వరకు శాసనాలున్నాయి. శాసనాలను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట విరూపణ్ణ తండ్రి పేరు లేపాక్షి, నంది లక్కుశెట్టి అని తెలిసింది. లేపాక్షి గ్రామం పేరు లేపాక్షి, లేవక్ష, లేవక్షపుర, వీరేశ్వరపురం అని పిలిచేవారట. ఈ గ్రామం పెనుగొండ రాజ్యం రొట్టనాడు విషయంలో ఉందని శాసనాలను బట్టి తెలుస్తోంది. విరూపణ్ణ అక్కడ దేవాలయ నిర్మాణం చేపట్టక ముందు నుంచే లేపాక్షి గ్రామం ఉందని తెలుస్తోంది. అప్పటికే పాపనాశేశ్వర స్వామి దేవాలయం కూడా ఉందట. ఇక్కడ పాపనాశేశ్వరాలయం, వీరభద్రాలయం, రఘునాథాలయం, ఆంజనేయుడి గుడి, ఇటుకురాతి గుడి, నాగలింగం, గణేశ మండపం, యాగమండపం, సోమవార మండపం మొదలైనవి ఉన్నాయి. వేలాడే స్తంభం, ఇది ఈశాన్య భాగంలో ఉంది. ఆ స్తంభం అడుగు భాగాన 90% ఖాళీగా ఉంది. ఆ ఖాళీలో నుంచి ఒక బట్టముక్కను, కాగితాన్ని దూచి ఈ వైపు నుంచి ఆ వైపుకి లాగాం. ఇదొక వింతలా అనిపించింది. నిజానికి ఎంతో బరువైన ఆ స్తంభం, దాని మీద పడే కప్పు, దూలాల బరువును లెక్కలోకి తీసుకుంటే కనుక ఆ స్తంభం వేలాడుతుందని ఏమాత్రం చెప్పలేం. స్తంభం నిలబెట్టిన నేల పరుపు రాయి కొంచెం కుంగటం వల్ల స్తంభం అడుగు భాగం ఒక మూల మాత్రం రాతి నేలకు మధ్య ఖాళీ ఏర్పడిందని అనిపిస్తుంది. శిల్ప సౌందర్యం, లేపాక్షి ఆలయ గోడలు, స్తంభాలపైన రాతి శిల్పాలు అపురూపంగా తీర్చిదిద్దబడ్డాయి. ఆలయాల్లో ప్రతిష్ఠించిన మూలమూర్తులనే కాక అధిష్టానం, పాదవర్గం, స్తంభాలు, బోధెలు, ద్వారబంధాలు, దూలాలు, కప్పుల పైన చివరకు ధ్వజస్తంభ, బలిపీఠాలపైన అందమైన శిల్పాలనెన్నింటినో చెక్కారు. అక్కడి శిల్పాలలో నర్తకులు, సంగీత కళాకారులు, వివిధ రకాల వృత్తిదారులు, చెట్లు, చేమలు, పక్షులు, జంతువులు ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం జనజీవన విధానాన్ని, అలాగే ఆచార వ్యవహారాల్ని ఉన్నదున్నట్టుగా మలిచారు. శిల్పులు వారి యొక్క కల్పనా చాతుర్యానికి అద్దం పడుతున్న చంద్రకాంత,
మంచకట్టు, మాళి, అశ్వపాద స్తంభాలపై లతలు, లతాంగులు మనల్ని కట్టిపడేస్తాయంటే అతిశయోక్తి కాదు. అక్కడి కళ్యాణ మండపం, నాట్య మండపాల స్తంభాలపై నిలువెత్తు విగ్రహాలు అప్పటి శిల్పుల వృత్తి నైపుణ్యానికి నిదర్శనం అని చెప్పొచ్చు. లేపాక్షి శిల్పాన్ని శైవ వైష్ణవ శిల్పాలుగా విభజించారట. అలాగే ఇక్కడ మనిషితో పాటు సహజీవనం సాగించిన పిట్టలు, జంతువులను కూడా రకరకాల భంగిమల్లో చెక్కారు. ఎలుక నుంచి ఏనుగు వరకు, చిలుక నుంచి డేగ వరకు లేపాక్షి దేవాలయ శిల్పాల్లో చూడొచ్చు. జంతువుల్లో ఎలుక, పిల్లి, ఎలుగుబంటి, గుర్రం, సింహం, పులి, దున్న, ఆవు, ఎద్దు, కోతి, జింక, దుప్పి, ఏనుగు ఉండగా పిట్టల్లో చిలుక, గుడ్లగూబ, కాకి, హంస, బాతు మొదలైన శిల్పాలున్నాయి. బస్ రూట్ విజయవాడ నుంచి గుంటూరు, నర్సరావుపేట, నంద్యాల, అనంతపురం, తాడిపత్రి, పెనుగొండ మీదుగా హిందూపురం చేరుకోవాలి. అక్కడి నుంచి బస్సు లేదా ఆటోలో 14 కిలోమీటర్ల దూరంలోనే లేపాక్షికి మనం చేరుకోవచ్చు. ఇక రైలు మార్గం ద్వారా అయితే విజయవాడ నుంచి హిందూపురానికి వెళ్ళాలి. అక్కడి నుంచి 14 కిలోమీటర్ల దూరంలోనే లేపాక్షికి బస్సు ద్వారా చేరుకోవాలి. అదండి లేపాక్షి యొక్క ప్రత్యేకత అండ్ ప్రాధాన్యత. శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు, సృష్టికే అందాన్ని తెచ్చినారు. శిలలపై శిల్పాలు చెక్కినారు. చూసారా, మరొక్కసారి ఇవన్నీ విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది? చాలా ఆసక్తిగా విన్నారు కదా. మరి ఇలాంటి ఆసక్తికరమైన అంశాలన్నీ మా దగ్గర చాలా ఉన్నాయి. అవన్నీ వింటుంటే మీరు ఒకసారి అలా అలా ఒకసారి హాయిగా విహరించేద్దాం అనిపించట్లేదు? సో ఇలాంటి అనేక అనేక అంశాలు మీరు తెలుసుకోవాలి, చూడాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, దాంతోపాటు మీ సలహాని సూచనలు కూడా మాకు అందించడం. అందిస్తారు కదా.